వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆగస్టు 22వ తారీఖు నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో స్వామివారి సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ భక్తులందరూ వారి వారి ఆధార్ కార్డు తీసుకుని మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని, 10 సంవత్సరాలలోపు పిల్లలు 60 సంవత్సరాల పైబడిన వారిని ఆలయంలోకి అనుమతి లేదని ఆలయ ఈవో తెలిపారు. గతంలోలాగా ఉత్సవాలు ఆలయ మాడవీధుల్లో కానీ గ్రామంలో కానీ ఉండవని, స్వామివారి ఉత్సవాలు ఆలయ ప్రాకారం లోపల జరుగుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. వినాయక చవితి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందని, వసతి గృహాలు కూడా 50% రూములు మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వినాయక చవితి రోజున దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు మరియు కొంతమంది వీఐపీలు స్వామివారి దర్శనానికి విచ్చేసే అవకాశం ఉన్నందున బ్రహ్మోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ ఈశ్వర్రెడ్డి, సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్ఐ మనోహర్, కాణిపాక ఆలయ ఈవో వెంకటేశ్వర్లు పరిసర ప్రాంతాలు క్యూలను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఒకరినొకరు తోసుకోకుండా కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా డిఎస్పీ ఈశ్వర్రెడ్డి తెలిపారు. లైన్ మేనేజ్మెంటు, ట్రాఫిక్ మేనేజ్మెంటు, అలాగే సెక్యూరిటీ మేనేజ్మెంటు ఇవే కాకుండా ఇప్పుడు మనకు కరోనా స్ప్రెడ్ కాకుండా ఎలా చేయాలా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అనే విషయాలు దృష్టిలో పెట్టుకుని ఈవో గారు, పోలీస్ డిపార్ట్మెంటు, అలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక పద్ధతి ప్రణాళిక అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఆల్రెడీ ఇప్పటికి మన కాణిపాకం పోలీస్ స్టేషన్లోనే దాదాపు 49 మెంబర్స్కు కరోనా వచ్చింది, పోలీస్ వారికి కూడా కరోనా వచ్చింది. కాబట్టి వినాయక చవితి రోజు దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలి. ముఖానికి మాస్కులు పెట్టుకోవాలి, వీలుంటే ఫేస్ మాస్కులు పెట్టుకోవాలి, చేతులకు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకరి మీద ఒకరు పడి తోసుకోకూడదు. దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. టైం స్లాట్ ప్రకారం వచ్చిన వాళ్ళకు టైమింగ్ కేటాయించబడుతుంది, ఆ టైంలో వాళ్ళకు దర్శనం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు తోసుకోకూడదు. అలాగే మార్నింగ్ అవర్స్లో 9-9:30 లోపల విఐపి దర్శనాలన్నీ అయిపోతాయి. కాబట్టి మధ్యాహ్నం 11 నుండి జనరల్ పబ్లిక్ అలాగే 100 రూపాయలు 50 రూపాయలు టోకన్ వాళ్ళు కూడా దర్శనం చేసుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రజలు చేసుకోవాల్సింది ఏమంటే, ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ఈ కరోనా బారిన పడుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఈ ఆ రోజు దర్శనానికి రాకపోవడం మంచిది. వచ్చినా కూడా వాళ్ళని టెంపుల్ లోపలికి అలో చేయడం లేదు. ఆల్రెడీ ఈ విషయం పబ్లిసిటీకి కూడా ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రవేశం ఉండదు. స్పెసిఫిక్గా ఇంతమంది లిమిటెడ్గా నాట్ మోర్ దాన్ 3000 అని అనుకున్నాము. అంతకు మించి కూడా ఎక్కువ వస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వీలు ఉండదు. కాబట్టి లిమిటెడ్గానే తీసుకోవడం జరుగుతుంది. ఆ బందోబస్తుకు మొత్తం సబ్ డివిజన్ నుండి కాకుండా జిల్లాల నుండి కూడా ఫోర్స్ ఉపయోగం చేస్తున్నాము. 2 డిఎస్పీలు ఉంటాము, నేను ప్రొఫెషనల్ డిఎస్పీ గారు, అలాగే 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు, దాదాపు 120 మంది దాకా మెన్ను అంతా ఉంటారు బందోబస్తులో. మా ప్రజలకు సెక్యూరిటీ పరంగా కానీ అలాగే సేఫ్టీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మెయిన్ వచ్చేసి కరోనాను దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా రావాలి.